ఉబ్బసం ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి అందుకే వైద్యులు ఆస్తమా రోగులు ఎల్లప్పుడూ ఇన్హేలర్ను తీసుకెళ్లాలని ఇస్తుంటారు ఎందుకంటే ఆస్తమా ఎప్పుడైనా దాడి చేయవచ్చు అటువంటి పరిస్థితిలో ఏ ఆహారం పానీయాలు ఉబ్బసంలో ఉపశమనం కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉబ్బసం సమస్య తలెత్తినప్పుడు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది మీరు ఉబ్బసం వ్యాధిగ్రస్తులైతే రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచడంలో సహాయపడే దానిమ్మ బీట్రూట్ వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి ఆస్తమా రోగులో ముఖ్యంగా పిల్లలు విటమిన్ డి తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు ఆరు నుండి పదిహేను సంవత్సరాల పిల్లలలో విటమిన్ డి లోపం మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది సూర్యకాంతి విటమిన్ డి పోషకానికి ఉత్తమ మూలం ఇంతేకాకుండా విటమిన్ డి అనేది గుడ్లు సాల్మన్ చేపలు సోయాపాలు నారింజ రసం నుండి కూడా విటమిన్ డి లభిస్తుంది విటమిన్ ఏ ఆస్తమా దాడుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది విటమిన్ ఏ కారణంగా ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తాయి క్యారెట్లు చెలగడదుంపలు ఆకుకూరలలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది మెగ్నీషియం ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది డార్క్ చాక్లెట్ గుమ్మడి గింజలు పాలకూర సాల్మన్ ఫిష్ వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది యాపిల్ తినడం వల్ల కూడా ఆస్తమా అటాక్ రిస్క్ తగ్గుతుంది దీనితో పాటు పిల్లలలో ఆస్తమా సమస్యను తగ్గించడంలో అరటిపండు సహాయపడుతుంది అరటిపండులో పొటాషియం ఉంటుంది ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది ఆస్తమా బాధితులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండవచ్చు జంక్ ఫుడ్ పిల్లలలో తీవ్రమైన ఉబ్బసం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది ఆస్తమా రోగులు బీన్స్ క్యాబేజీ వెల్లుల్లి ఉల్లిపాయలు వేయించిన ఆహారం సోడా శీతల పానీయాలు వంటి అధిక గ్యాస్ ఉత్పత్తి చేసే వాటికి దూరంగా ఉండాలి కడుపులో ఎక్కువ గ్యాస్ ఏర్పడినప్పుడు డయాఫ్రాగంపై ఒత్తిడి ఉంటుంది అధిక ఆమ్లత్వం ఛాతీ నొప్పిని పెంచుతుంది దీంతో ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో తీవ్రమైన ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది సల్ఫైట్లను కలిగి ఉన్న వాటిని వాటికి దూరంగా ఉంచాలి ఇవి ఆస్తమాను ప్రేరేపిస్తాయి వైన్ ఊరగాయలు బాటిల్ నిమ్మరసం మరాస్టిమో చెర్రీలు మొదలైనవి వీటికి ఉదాహరణలు కృత్రిమ స్వీటెనర్లు ప్రిజర్వేటివ్లు ఆస్తమాను ప్రేరేపిస్తాయి ఈ రసాయనాలు ఊపిరితిత్తులకే కాదు మొత్తం శరీరానికే హానికరంగా పరిణమిస్తాయా ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి